సినిమా ఆయన మహా మారుతి టాకీస్ సినిమా వచ్చేట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ అన్నమాట. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వి డూ టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక మహా తపస్సు జరుగుతుందని తెలుస్తుంది. అందరూ కలిసి తపస్సు చేయట్లేదు, ఒక వ్యక్తి ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. తన శక్తిని అందటినీ ఉపయోగించి ఒక దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కోసం విపరీతమైన కృషి చేస్తున్నాడు అని తెలుస్తా ఉంది. ఇంతకీ ఎవరు ఆ యోగి అంటే మన కంత్రి షాడో మెహర్రమేష్ లేడు, ఆయనే. ఆయన ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్న దేవుడు ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెహర్ రమేష్ టాలెంట్ ని గుర్తించడంలో టాలీవుడ్ ఎప్పుడు వెనకబడే ఉంది. తన సినిమా కెరియర్ లో భారీ బడ్జెట్ సినిమాలు తప్పించి ఓ మాదిరి సినిమాలు తీసాడా? పెద్ద పెద్ద స్టార్స్ లేకుండా అసలు ఒక సినిమాని ఎప్పుడైనా బయటికి తీసుకొచ్చాడా? అలాంటి వ్యక్తికి ఇప్పుడు గుర్తింపు కరువైంది. గుర్తించినంత మాత్రాన లోకం అంతమైపోతుందా? ప్రయత్నం చేసే కొలది అర్థం చేసుకునే రోజు రావచ్చు అన్న ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని ఈసారి ఆషామాషిగా కాదు, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్న సంకల్పాన్ని మనసులో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ని ప్రసన్నం చేసుకోవడం కోసం మెహర్ రమేష్ మహా తపస్సు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దానికి ఆయన మెగా కుటుంబంతో తనకున్న అనుబంధాలని బంధాలని ఉపయోగించుకుంటున్నారు. అలాగే సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కి దగ్గరగా ఉండే వాళ్ళను కూడా కాస్త మచ్చికి చేసుకుంటున్నట్టు, పవన్ కళ్యాణ్ ని అప్రోచ్ అవటానికి ఆయన్ని ఒప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు వినపడతా ఉంది ఫిలిం నగర్ లో. నిజమే మరి, మెహర్ రమేష్ లాంటి స్టార్ డైరెక్టర్ చిన్న సినిమాలతో నిరూపించుకునేది ఏమీ లేదు. ఆయన ఎప్పుడు కూడా సూపర్ స్టార్లకి మహాస్టారిజం తీసుకొచ్చాడు, వాళ్ళని A1 స్టార్లను చేశాడు. అలాంటి దర్శకుడిని ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం కొంచెం బాధ కలిగించే అంశమే. అందుకోసమే దీనికి సరైన టిట్ ఫర్ టాట్ చూపించాలి అని ఆయన నిర్ణయించుకున్నట్టు అర్థం అవుతుంది. మామూలుగా కాదు, టాలీవుడ్ ప్రేక్షకులకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి అంటే పవన్ కళ్యాణ్ అయితేనే సరిగ్గా ఉంటుంది. పవన్ తో సినిమా తీస్తే తన టాలెంట్ కి ఎవరైనా సరే జై కొట్టాల్సిందే అని మెహర్ రమేష్ డిసైడ్ అయిపోయినట్టు సంకేతాలు అందుతా ఉన్నాయి. అందుకు కొన్ని పాసిబిలిటీస్ కూడా కనపడతా ఉన్నాయి. అవేమిటి అంటే, పవన్ కళ్యాణ్ మంచి మనసున్న వ్యక్తి, ఆయనకి ఇమేజ్లు స్టారిగిరీలు నచ్చవు. మనిషి నచ్చాడా, కథ నచ్చిందా, సినిమా బయటకు వచ్చేస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ దగ్గర తన మంచితనాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు మెహర్ రమేష్ జోరుగా కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. కాకపోతే పాపం ప్రస్తుతం పరిస్థితులు మెహర్ రమేష్ కి కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వివిధ కార్యక్రమాలతో మహా బిజీగా ఉన్నారు. సినిమాలు తక్కువగా చేస్తూ ఎక్కువగా జనసేన పార్టీకి ఇకపై అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి దశలో ఆయన మెహర్ రమేష్ కి ప్రసన్నం అవుతారు అన్నది కొంచెం కష్టమే అని విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. నిజంగా చూసుకుంటే మెహర్ రమేష్ అదృష్టానికి అసలైన పుత్రుడు. కాకపోతే ఏంటి చెప్పండి, ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా పెద్ద స్టార్లతోనే ఉన్నాయి. ఒక చిన్న హీరో అసలు సినిమా చేశారాయన? ఈసారి కూడా ఆయన అదృష్టం పుచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారు. పవన్ అభిమానులు అభినందించి తీరాల్సిందే. చూద్దాం మరి ఈసారి మెహర్ రమేష్ లీలా ఎలా ఉండబోతుందో. ఇది బుల్టన్, మరొక బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.